Hi students, welcome to NMK Telugu online classes. Manam chusinatlayite pradhananga previous papers lo ekku saalu adiginatvanti bits ni video dwara mee munduku teeskostunna. Aithe manaki next jaragaboyedatvanti RRB group D ade vidhanga NTPC stage 2 exam ade vidhanga APPSC dwara padina notifications ki sambandhinchinatvanti previous bits ni aithe ee video dwara mee munduku teeskostunna. దానిలో భాగంగా క్విజ్ 3/3/2022 ఓకే ఇక వెయిట్ చేద్దాం వెయిట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ది భారత కాలమానానికి గ్రీన్విచ్ కాలమానానికి మధ్య సమయం ఎంత తేడా ఉంది చూడండి భారత కాలమానానికి గ్రీన్విచ్ కాలమానానికి మధ్య సమయం తేడా ఎంత ఉంటుంది అంటే ఆప్షన్ 1 5 గంటలు ఆప్షన్ 2 5.5 గంటలు ఆప్షన్ 3 6 గంటలు ఆప్షన్ 4 6.5 గంటలు మనందరికీ తెలిసినటువంటి బిట్టే భారత కాలమానానికి గ్రీన్విచ్ కాలమానానికి మధ్య సమయం 5.5 గంటలు తేడా ఉంటుంది అంటే ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ మనిషిలో ఫలదీకరణం జరిగిన తరువాత ఎన్ని రోజులలో పిండ ప్రతిష్టాపన జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇది కేవలం మనిషిలోనే రేపు ఎగ్జామ్ లో ఏనుగులోనో లేదంటే ఇంకేదైనా అడగొచ్చు అన్నమాట మనిషిలో ఫలదీకరణం జరిగిన తరువాత ఎన్ని రోజులలో పిండ ప్రతిష్టాపన జరుగుతుంది అంటే ఆప్షన్ 1 4 రోజుల తరువాత ఆప్షన్ 2 7 రోజుల తరువాత ఆప్షన్ 3 11 రోజుల తరువాత ఆప్షన్ 4 14 రోజుల తరువాత చూడండి ఆన్సర్ వచ్చేటప్పటికి మనిషిలో ఫలదీకరణం జరిగిన తర్వాత ఎన్ని రోజులలో పిండ ప్రతిష్టాపన జరుగుతుంది అంటే 4 రోజుల తర్వాత ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రిప్స్ ప్రతిపాదనలను లేదా క్రిప్స్ రాయబారాన్ని దివాలా తీస్తున్న బ్యాంకు మీద ముందస్తు తేదీని వేసిన చెక్కు అని వ్యాఖ్యానించింది ఎవరు ఓకే క్రిప్స్ ప్రతిపాదనలను దివాలా తీస్తున్న బ్యాంకు మీద ముందస్తు తేదీ వేసిన చెక్కు అని వ్యాఖ్యానించింది ఎవరు అంటే చూడండి ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ ఆప్షన్ 2 సి రాజగోపాలాచారి ఆప్షన్ 3 నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆప్షన్ 4 మహాత్మా గాంధీ మనందరికీ తెలిసినటువంటి బిట్టే క్రిప్స్ ప్రతిపాదనలు దివాలా తీస్తున్న బ్యాంకు మీద ముందస్తు తేదీని వేసిన చెక్కు అని మహాత్మా గాంధీజీ అన్నారు ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో వెనకటక స్వామి అనే బిరుదును పొందిన శాతవాహన చక్రవర్తి ఎవరు ఒక శాతవాహన చక్రవర్తికి వెనకటక స్వామి అనే బిరుదు ఉంది ఆ బిరుదు మరి ఎవరికి ఉంది అంటే ఆప్షన్ 1 మొదటి శాతకర్ణి ఆప్షన్ 2 రెండవ శాతకర్ణి ఆప్షన్ 3 వాసిష్ఠ పుత్ర పులోమావి ఆప్షన్ 4 గౌతమి పుత్ర శాతకర్ణి చూడండి వెనకటక స్వామి అనే బిరుదును పొందిన శాతవాహన చక్రవర్తి ఎవరు అంటే ఆప్షన్ 4 గౌతమి పుత్ర శాతకర్ణి ఇక్కడ వెనకటక నగరాన్ని నిర్మించింది ఎవరన్నా కూడా గౌతమి పుత్ర శాతకర్ణి ఒక నగరాన్ని నిర్మించాడు ఆ నగరం పేరు వెనకటక అందుకే ఇతనికి వెనకటక అనే స్వామి బిరుదు వచ్చింది రేపు ఎగ్జామ్ లో ఇలా అయినా అడగచ్చు వెనకటక అనే నగరాన్ని నిర్మించింది ఎవరు అన్నా కూడా గౌతమి పుత్ర శాతకర్ణి నెక్స్ట్ తీసుకున్నట్లయితే నవరత్నాలు అనే సంస్కృత కవులు ఈ క్రింది ఏ చక్రవర్తి ఆస్థానంలో ఉండేవారు చాలా ఇంపార్టెంట్ అష్టదిగ్గజాలు వేరు నవరత్నాలు వేరు నవరత్నాలు అనే వారు మొత్తం 9 మంది సంస్కృత కవులు వీళ్ళందరూ కూడా మరి ఎవరి ఆస్థానంలో ఉన్నారు అంటే ఆప్షన్ 1 శ్రీకృష్ణదేవరాయలు ఆప్షన్ 2 కుమారగుప్తులు ఆప్షన్ 3 రెండవ చంద్రగుప్తుడు ఆప్షన్ 4 సముద్రగుప్తుడు చూడండి నవరత్నాలు అనే సంస్కృత కవులు ఈ క్రింది ఏ చక్రవర్తి ఆస్థానంలో ఉండేవారు అంటే ఆప్షన్ 2 రెండవ చంద్రగుప్తుడు ఆప్షన్ 3 రెండవ చంద్రగుప్తుడు మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఏ కొండల మీద ఉంది అదోనా మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఏ కొండల మీద ఉంది అంటే ఆప్షన్ 1 గారో కొండలు ఆప్షన్ 2 నాగా కొండలు
ఆప్షన్ త్రీ కాశీ కొండలు, ఆప్షన్ ఫోర్ మికిర్ కొండలు. ఏంటిది అక్కడ కలిపబడింది? మికిర్ కొండలు, గారో కొండలు, నాగా కొండలు, కాశీ కొండలు, మికిర్ కొండలు. ఆప్షన్ ఆన్సర్ గనక గెస్ చేసినట్లయితే మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఏ కొండల మీద ఉంది అంటే ఆప్షన్ త్రీ కాశీ కొండలు. ఆప్షన్ త్రీ కాశీ కొండలు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏడవది తీసుకున్నట్లయితే మనిషి చెవిలోని ఎముకల సంఖ్య ఎంత? చాలా ఇంపార్టెంట్. రైల్వేస్ లో ప్రధానంగా అడిగేటటువంటి బిట్స్, మనిషి చెవిలోని ఎముకల సంఖ్య ఎంత అంటే ఆప్షన్ వన్ ఆరు, ఆప్షన్ టూ ఐదు, ఆప్షన్ త్రీ ఏడు, ఆప్షన్ ఫోర్ నాలుగు. చూడండి మనిషి చెవిలోని ఎముకల సంఖ్య ఎంత అంటే ఆప్షన్ వన్ ఆరు. గుర్తుపెట్టుకోండి మనిషి చెవిలోని ఎముకల సంఖ్య ఆరు. నెక్స్ట్ సమాఖ్య అంటే ఫెడరేషన్ అనే పదం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నందు వాడబడింది? చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు స్టేట్ ఎగ్జామ్ ఏపీపీఎస్సీ లో అడిగినటువంటి బిట్. సమాఖ్య అనే పదం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నందు వాడబడింది అంటే ఆప్షన్ వన్ ఆర్టికల్ త్రీ, ఆప్షన్ టూ ఆర్టికల్ నైన్టీన్, ఆప్షన్ ఫోర్ ఆర్టికల్ 280, ఆప్షన్ ఫోర్ ఏ ఆర్టికల్ లో వాడలేదు. ఓకే చూడండి సమాఖ్య అనే పదం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నందు వాడబడింది అంటే ఆప్షన్ ఫోర్ ఏ ఆర్టికల్ లో వాడలేదు. చాలా ఇంపార్టెంట్, మనది భారతదేశం సమాఖ్య దేశం అని చెప్తున్నప్పటికీ కూడా ఆ సమాఖ్య అనే మాటని ఆ వాడిని ఎక్కడ అయితే రాజ్యాంగంలో ఉపయోగించలేదు, గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే తొమ్మిదవది ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ గ్రంథ రచయిత ఎవరు? చాలా ఇంపార్టెంట్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ గ్రంథ రచయిత ఎవరు అంటే ఆప్షన్ వన్ దాదాబాయి నౌరోజీ, ఆప్షన్ టూ ఫిరోజ్ షా మెహతా, ఆప్షన్ త్రీ గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ ఫోర్ ఉమేష్ చంద్ర బెనర్జీ. చాలా ఇంపార్టెంట్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ గ్రంథ రచయిత ఎవరు అంటే చూడండి ఆన్సర్ గాంధీజీ యొక్క గురువు అని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ త్రీ గోపాలకృష్ణ గోఖలే. ఓకే గాంధీజీ యొక్క రాజకీయ గురువు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే అని కూడా గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే ఇండియన్ ఫిలాసఫీ అండ్ హిందూ వ్యూ ఆఫ్ లైఫ్. చాలా బుక్స్, ఈ రెండు బుక్స్ చాలా ఇంపార్టెంట్, ఒకటి ఇండియన్ ఫిలాసఫీ, రెండు హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ వన్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ టూ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ త్రీ మదన్ మోహన్ మాలవ్య, ఆప్షన్ ఫోర్ జవహర్ లాల్ నెహ్రూ. చాలా ఇంపార్టెంట్ చూడండి, ఇండియన్ ఫిలాసఫీ అండ్ హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ గ్రంథ రచయిత ఎవరు అంటే ఆప్షన్ టూ సర్వేపల్లి రాధాకృష్ణ, సర్వేపల్లి రాధాకృష్ణ గారు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ ఇండియాలో ఏ రాష్ట్రంలో రెండవ అత్యంత పెద్ద సముద్ర తీరం ఉంది? చూడండి మొదటిది అడగట్లా, మొదటిదైతే గుజరాత్ అని గుర్తుపెట్టుకోండి, సముద్ర తీరం ఎక్కువగా ఉన్న రాష్ట్రం గుజరాత్. మరి రెండవ రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. ఇండియాలో ఏ రాష్ట్రంలో రెండవ అత్యంత పెద్ద సముద్ర తీరం ఉంది అంటే ఆప్షన్ వన్ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ టూ గుజరాత్, ఆప్షన్ త్రీ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ ఫోర్ తమిళనాడు. చాలా ఇంపార్టెంట్, ఇండియాలో ఏ రాష్ట్రంలో రెండవ అత్యంత పెద్ద సముద్ర తీరం ఉంది అంటే ఆప్షన్ త్రీ ఆంధ్రప్రదేశ్. ఏంటిది ఆప్షన్ త్రీ ఆంధ్రప్రదేశ్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉల్లిపాయలలో చూడండి ఆర్ఆర్బిలో అడిగినటువంటి బిట్, ఉల్లిపాయలలో ఘాటైన వాసనకు గల కారణం ఏది? చాలా ఇంపార్టెంట్, ఉల్లిపాయలలో ఘాటైన వాసనకు గల కారణం ఏది అంటే ఆప్షన్ వన్ మెగ్నీషియం, ఆప్షన్ టూ సల్ఫర్, ఆప్షన్ త్రీ ఐరన్, ఆప్షన్ ఫోర్ ఫాస్ఫేట్. చూడండి ఉల్లిపాయలో ఘాటైన వాసనకు గల కారణం ఏది అంటే అందరూ తెలుసుకోవాల్సినటువంటి బిట్ ఆప్షన్ టూ సల్ఫర్. ఏంటిది ఆప్షన్ టూ సల్ఫర్. నెక్స్ట్ ప్రతి ఏటా ఎంపీలకు ఇచ్చే, అదోదా ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే లోక్సభ సభ్యుడినైనా ఎంపీనే అంటారు, రాజ్యసభ సభ్యుడినైనా ఎంపీనే అంటారు. ప్రతి ఏటా ఎంపీలకు ఇచ్చే ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కార కమిటీకి చైర్పర్సన్ గా ఎవరు వ్యవహరిస్తారు? చాలా ఇంపార్టెంట్, పాలిటీ పరంగా
చూడండి, ఆప్షన్ వన్ లోక్సభ స్పీకర్, ఆప్షన్ టూ ప్రధానమంత్రి, ఆప్షన్ త్రీ రాజ్యసభ చైర్మన్, ఆప్షన్ ఫోర్ లోక్సభ సెక్రటరీ జనరల్. చూడండి, ప్రతి ఏటా ఎంపీలకు ఇచ్చే ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కార కమిటీకి చైర్పర్సన్ గా ఎవరుంటారు అంటే మనకి ఆప్షన్ వన్ లోక్సభ స్పీకర్. ఎవరు? లోక్సభ స్పీకర్. చాలా ఇంపార్టెంట్, గ్రూప్స్ లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 14వది, శ్రీకృష్ణ దేవరాయలు ఏ వంశానికి చెందిన వారు? ఇది కూడా మనకి స్టేట్ ఎగ్జామ్స్ లో చాలా సార్లు అడిగిన బిట్. శ్రీకృష్ణ దేవరాయలు ఏ వంశానికి చెందిన వారు అంటే ఆప్షన్ వన్ సాళువ వంశం, ఆప్షన్ టూ తులువ వంశం, ఆప్షన్ త్రీ సంగమ వంశం, ఆప్షన్ ఫోర్ అరవీటి వంశం. అరవీటి వంశం అంటారు. చూడండి, శ్రీకృష్ణ దేవరాయలు ఏ వంశానికి చెందిన వారు అంటే ఆప్షన్ టూ తులువ వంశం. ఏంటిది? తులువ వంశం. నెక్స్ట్, గుప్త వంశంలో చివరి వాడు ఎవరు? ఇది కూడా ఇంపార్టెంట్. గుప్త వంశ స్థాపకుడు ఎవరు? గుప్త వంశంలో గొప్పవాడు ఎవరు? గుప్త వంశంలో చివరి వాడు ఎవరు? ఏ వంశానికైనా ప్రతి ఒక్కరు అవి గుర్తు పెట్టుకోవలసిందే. గుప్త వంశంలో చివరి వాడు ఎవరు అంటే ఆప్షన్ వన్ కుమారగుప్తుడు, ఆప్షన్ టూ స్కందగుప్తుడు, ఆప్షన్ త్రీ విజయగుప్తుడు, ఆప్షన్ ఫోర్ విష్ణుగుప్తుడు. చూడండి, గుప్త వంశంలో చివరి వాడు ఎవరు అంటే ఆప్షన్ ఫోర్ విష్ణుగుప్తుడు. ఎవరు? విష్ణుగుప్తుడు. గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్, గ్రీన్ విచ్ లైన్ ఏ పట్టణానికి దగ్గరగా పోతుంది? ఇది కూడా ఇంపార్టెంట్. గ్రీన్ విచ్ లైన్ ఏ పట్టణానికి దగ్గరగా పోతుంది అంటే ఆప్షన్ వన్ లండన్, ఆప్షన్ టూ ప్యారిస్, ఆప్షన్ త్రీ మాడ్రిడ్, ఆప్షన్ ఫోర్ న్యూయార్క్. చూడండి, గ్రీన్ విచ్ లైన్ ఏ పట్టణానికి దగ్గరగా పోతుంది అంటే ఆప్షన్ వన్ లండన్. ఏంటిది? లండన్ కు గ్రీన్ విచ్ లైన్ అనేది దగ్గరగా పోతుంది. నెక్స్ట్, వైద్య శాస్త్ర పితామహుడిగా ఈ క్రింది వారిలో ఎవరిని పిలుస్తారు? ఇంపార్టెంట్, వైద్య శాస్త్ర పితామహుడు అని క్రింది వారిలో ఎవరిని పిలుస్తారు అంటే ఆప్షన్ వన్ అరిస్టాటిల్, ఆప్షన్ టూ లిన్నేయస్, ఆప్షన్ త్రీ హిప్పోక్రేట్స్, ఆప్షన్ ఫోర్ చార్లెస్ డార్విన్. అరిస్టాటిల్, లిన్నేయస్, హిప్పోక్రేట్స్, చార్లెస్ డార్విన్. చూడండి, ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. వైద్య శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే ఆప్షన్ త్రీ హిప్పోక్రేట్స్. హిప్పోక్రేట్స్ గుర్తు పెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర మంత్రులందరూ విధి నిర్వహణలో లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహించాలి? అర్థమవుతుందా? అంటే రాజ్యసభ నుంచి మినిస్టర్ అయినా మంత్రి అయినా కూడా అతను దేనికి బాధ్యత వహించాలి? లోక్సభకి. అర్థమవుతుందా? మరి ఏ ఆర్టికల్ ప్రకారం ఇది అంటే ఆప్షన్ వన్ ఆర్టికల్ 73, ఆప్షన్ టూ ఆర్టికల్ 74, ఆప్షన్ త్రీ ఆర్టికల్ 75, ఆప్షన్ ఫోర్ ఆర్టికల్ 76. చాలా ఇంపార్టెంట్. చూడండి, ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర మంత్రులందరూ విధి నిర్వహణలో లోక్సభకు సమిష్టి బాధ్యత వహించాలి అంటే ఆప్షన్ త్రీ ఆర్టికల్ 75 ప్రకారం. ఓకే, లోక్సభ నుంచి ఎంపీ అయినా రాజ్యసభ నుంచి ఎంపీ అయినా కూడా లోక్సభకే సమిష్టి బాధ్యత వహించాలి. నెక్స్ట్, 19, 1000 పడగలు గ్రంథ రచయిత ఎవరు? స్టేట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ బిట్. 1000 పడగలు గ్రంథ రచయిత ఎవరు అంటే ఆప్షన్ వన్ మహాకవి శ్రీశ్రీ, ఆప్షన్ టూ విశ్వనాథ సత్యనారాయణ, ఆప్షన్ త్రీ పుచ్చలపల్లి సుందరయ్య, ఆప్షన్ ఫోర్ గుర్రం జాషువా. చాలా ఇంపార్టెంట్. 1000 పడగలు గ్రంథ రచయిత ఎవరు అంటే ఆప్షన్ టూ విశ్వనాథ సత్యనారాయణ. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 1919లో ఖిలాఫత్ దినంగా ఏ రోజున పాటించారు? గుర్తుపెట్టుకోండి, ఖిలాఫత్ ఉద్యమం ఏ సంవత్సరం అంటే 1919. మరి ఖిలాఫత్ దినంగా ఏ రోజున పాటించారు అంటే 1919లో ఆప్షన్ వన్ అక్టోబర్ 14, ఆప్షన్ టూ అక్టోబర్ 15, ఆప్షన్ త్రీ అక్టోబర్ 16, ఆప్షన్ ఫోర్ అక్టోబర్ 17. చాలా ఇంపార్టెంట్. చూడండి, 1919లో ఖిలాఫత్ దినంగా ఏ రోజును జరుపుకున్నారు అంటే ఆప్షన్ ఫోర్ అక్టోబర్ 17. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్,
2000 సంవత్సరంలో ఏర్పడిన రాష్ట్రాలు ఏవి? అదోన 2000 సంవత్సరంలో మొత్తం మూడు నూతన రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మరి ఆ మూడు నూతన రాష్ట్రాలు ఏవి అంటే ఆప్షన్ వన్ పాండిచ్చేరి జార్ఖండ్ ఉత్తరాంచల్, ఆప్షన్ టూ గోవా ఛత్తీస్గఢ్ జార్ఖండ్, ఆప్షన్ త్రీ నాగాలాండ్ మేఘాలయ ఉత్తరాఖండ్, ఆప్షన్ ఫోర్ ఛత్తీస్గఢ్ ఉత్తరాంచల్ జార్ఖండ్. చూడండి 2000 సంవత్సరంలో మొత్తం మూడు రాష్ట్రాలు ఏర్పడినాయి. మరి ఏంటి ఆ మూడు రాష్ట్రాలు అంటే ఆప్షన్ ఫోర్ ఛత్తీస్గఢ్ ఉత్తరాంచల్ జార్ఖండ్. అదోన మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంచల్, అదేవిధంగా బీహార్ నుంచి జార్ఖండ్ అనే రాష్ట్రాలు నూతనంగా 2000లో ఏర్పడ్డాయి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఉత్తమ విద్యుత్ వాహకం ఏది? రైల్వే ఎగ్జామ్స్ లో అడిగినటువంటి బిట్. ఈ క్రింది వాటిలో ఉత్తమ విద్యుత్ వాహకం ఏది అంటే ఆప్షన్ వన్ కాపర్, ఆప్షన్ టూ సిల్వర్, ఆప్షన్ త్రీ ఐరన్, ఆప్షన్ ఫోర్ అల్యూమినియం. చాలా ఇంపార్టెంట్ రైల్వేస్ కి. ఈ క్రింది వాటిలో ఉత్తమ విద్యుత్ వాహకం ఏది అంటే ఆప్షన్ టూ సిల్వర్. ఏంటది? సిల్వర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఎవరి సహాయంతో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు? చాలా ఇంపార్టెంట్. అశోకుడు కళింగ యుద్ధం తరువాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు కదా, మరి ఎవరి సహాయంతో అంటే ఎవరి మాటల వలన, ఎవరి బోధన వలన స్వీకరించాడు అంటే ఆప్షన్ వన్ విష్ణుగుప్తుడు, ఆప్షన్ టూ ఉపగుప్తుడు, ఆప్షన్ త్రీ మౌర్యగుప్తుడు, ఆప్షన్ ఫోర్ ఆచార్య నాగార్జునుడు. చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్. చూడండి ఈ క్రింది వాటిలో ఎవరి సహాయంతో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అంటే ఆప్షన్ టూ ఉపగుప్తుడు. అదోన ఆయన బోధనల వల్లే ఇతను అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఎప్పుడు అంటే కళింగ యుద్ధం తరువాత అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సిద్ధేంద్ర యోగి ఈ క్రింది వాటిలో ఏ నృత్యానికి మూల పురుషుడు? చాలా ఇంపార్టెంట్. సిద్ధేంద్ర యోగి ఆ పేరు గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ వన్ కథక్, ఆప్షన్ టూ కూచిపూడి, ఆప్షన్ త్రీ భరతనాట్యం, ఆప్షన్ ఫోర్ యక్షగానం. సిద్ధేంద్ర యోగి ఈ క్రింది వాటిలో ఏ నృత్యానికి మూల పురుషుడు అంటే చూడండి ఆప్షన్ టూ కూచిపూడి. ఏంటిది? కూచిపూడి నృత్యానికి ఆద్యుడు అని ఎవరిని పిలుస్తారు అంటే సిద్ధేంద్ర యోగి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు? చాలా ఇంపార్టెంట్. చూడండి 1947 లో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు అంటే ఆప్షన్ వన్ బాబు జగజ్జీవన్ రామ్, ఆప్షన్ టూ జాన్ మతాయ్, ఆప్షన్ త్రీ ఎన్వి గాడ్గిల్, ఆప్షన్ ఫోర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు అంటే చూడండి మనకి తెలిసినటువంటి బిట్టే ఆప్షన్ ఫోర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఎవరు? ఆప్షన్ ఫోర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. నెక్స్ట్, తూర్పు తీరంపై ఉన్న ఏ ఓడరేవు నుంచి అండమాన్ దీవులు తక్కువ దూరంలో ఉంటాయి? అదోన తూర్పు తీరం వైపు నుంచి చూస్తేనంట, అంటే తూర్పు తీరం వైపు ఉన్నటువంటి తీరం, ఏ తీరం నుంచి అండమాన్ దీవులు తక్కువ దూరంలో ఉంటాయి అంటే ఆప్షన్ వన్ విశాఖ తీరం నుంచి, ఆప్షన్ టూ చెన్నై తీరం నుంచి, ఆప్షన్ త్రీ కోల్కతా తీరం నుంచి, ఆప్షన్ ఫోర్ పారాదీప్ తీరం నుంచి. అంటే ఈ నాలుగు తీరాలలో ఏ తీరానికి అండమాన్ నికోబార్ దీవులు దగ్గరగా ఉన్నాయి అని అర్థం అన్నమాట. చూడండి చూసినట్లయితే ఏ ఓడరేవు నుంచి అండమాన్ దీవులు తక్కువ దూరంలో ఉన్నాయి అంటే ఆప్షన్ టూ చెన్నై. ఏంటిది? చెన్నై దగ్గర నుంచి అండమాన్ దీవులు అనేవి తక్కువ దూరంలో ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. అంటే రెండు చాలా దగ్గరగా ఉంటాయి అని అర్థం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో దేనిని క్విక్ సిల్వర్ అని పిలుస్తారు? ఇది కూడా ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో దేనిని క్విక్ సిల్వర్ అని పిలుస్తారు అంటే ఆప్షన్ వన్ సిల్వర్, ఆప్షన్ టూ కాపర్, ఆప్షన్ త్రీ మెర్క్యూరీ, ఆప్షన్ ఫోర్ బిస్మత్. ఈ క్రింది వాటిలో దేనిని క్విక్ సిల్వర్ గా పిలుస్తారు అంటే చూడండి ఆప్షన్ త్రీ మెర్క్యూరీ. ఏంటిది? మెర్క్యూరీని ఏమని పిలుస్తారు? క్విక్ సిల్వర్ అని పిలుస్తారు. ఇంపార్టెంట్.
రైల్వే ఎగ్జామ్స్ లో చాలా సార్లు అడిగిన బిట్ ఇది. నెక్స్ట్ గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ ఈ క్రింది వాటిలో దేని యొక్క సంస్కరణలకు వేశారు? అర్థమవుతుందా? గోపాలస్వామి అయ్యంగార్ అనేది ఒక ఫేమస్ కమిటీ అనమాట. ఈ క్రింది వాటిలో దేని యొక్క సంస్కరణలకు ఆ కమిటీని వేశారు అంటే, ఆప్షన్ వన్ రాష్ట్రపతికి సంబంధించిన సంస్కరణలు, ఆప్షన్ టూ ఉపరాష్ట్రపతికి సంబంధించిన సంస్కరణలు, ఆప్షన్ త్రీ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి సంస్కరణలు, ఆప్షన్ ఫోర్ కేంద్ర మంత్రి మండలికి సంబంధించినటువంటి సంస్కరణలు. మీరు చూసినట్లయితే గోపాలస్వామి అయ్యంగార్ అనే కమిటీ ఏ సంస్కరణలకు వేశారు అంటే మంత్రి మండలి, ఆప్షన్ ఫోర్ అంటే కేంద్ర మంత్రి మండలి యొక్క సంస్కరణలకు సంబంధించిందే గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ. ఇది కూడా ఒకసారి గ్రూప్ టూ సెకండ్ పేపర్ లో అడిగినటువంటి బిట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అనిబిసెంట్ యొక్క థియోసాఫికల్ కళాశాల ఆంధ్రాలో ఎక్కడ ఉంది? అనిబిసెంట్ యొక్క థియోసాఫికల్ కళాశాల ఆంధ్రాలో ఎక్కడ ఉంది? చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ వన్ బనగానపల్లి, ఆప్షన్ టూ మదనపల్లి, ఆప్షన్ త్రీ ముత్తుకూరు, ఆప్షన్ ఫోర్ ద్రాక్షారామం. చూడండి, అనిబిసెంట్ యొక్క థియోసాఫికల్ కళాశాల ఆంధ్రాలో ఎక్కడ ఉంది అంటే, ఆప్షన్ టూ చిత్తూరు జిల్లా మదనపల్లి. ఎక్కడ? చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ క్విజ్ లో లాస్ట్ ఇది వచ్చేటప్పటికి అముక్త మాల్యద అనే గ్రంథాన్ని ఈ క్రింది వాటిలో ఎవరు రచించారు? చాలా ఇంపార్టెంట్. అముక్త మాల్యద నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి బిట్. ఆప్షన్ వన్ గౌతమి పుత్ర శాతకర్ణి, ఆప్షన్ టూ హరిహర భుక్తాయులు, ఆప్షన్ త్రీ శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ ఫోర్ రెండవ పులకేశి. చాలా ఇంపార్టెంట్. అముక్తమాల్యద అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే తుళువ వంశానికి చెందినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు. అంటే ఆప్షన్ త్రీ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఓకే, ఇవి స్టూడెంట్స్ మనకి ఈ క్విజ్ లో ప్రీవియస్ పేపర్ లో అడిగినటువంటి ప్రధానమైనటువంటి బిట్స్. ఖచ్చితంగా మీరు ఈ గనక చూసినట్లయితే మీకు రాబోయే రైల్వే ఎగ్జామ్ కి, ఏపీపీఎస్సి ద్వారా పడినటువంటి ఎగ్జామ్స్ కూడా మీకు ఖచ్చితంగా 100% అయితే ఉపయోగపడతాయి. ఓకే, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోలో మళ్ళా కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.